ప్రభు నందు మాకు అత్యంత ప్రియమైన వెలుతురు అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మాతో మీరు కలిసి అనుదినం పాల్గొంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవుని యొక్క వాక్యం మన జీవితాలకి వెలుగునిస్తుంది, చీకటి పోతుంది. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం తెలుస్తుంది. తద్వారా వాక్య వెలుగులో మనల్ని మనం సరి చేసుకునే అవకాశం ఉంది. నిన్నటి తరగతిలో మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16 నుంచి 23 వచనాలు మనం చూస్తాం. అంటే దేవుడు తన శిష్యులకి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే సూచన సలహాలు ఆయన కంటిన్యూ చేయటం మనం చూస్తున్నాం. ఈ 10వ అధ్యాయం అంతా కూడా, మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి వారి యొక్క పని నిమిత్తం వారిని సిద్ధపరచడం మనం చూస్తూ ఉంటాం. ఎన్నో విషయాలు వాళ్ళకి ఓర్పుగా నేర్పుకుంటూ దేవుడు వాళ్ళని శిష్యత్వంలో సిద్ధపరచడం, తన పని కోసం సిద్ధపరచుకోవటం మనం చూస్తూ ఉంటాం. రండి, ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. 24 నుంచి 42 వచనాలు మనం చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 24 వచనాలు సెలవిస్తుంది. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ఇప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, డిసైపుల్ అనే వ్యక్తి అంటే శిష్యుడు తనకి టీచ్ చేసిన బోధకుడి కంటే ఎప్పుడు అధికుడు కాదు. శిష్యుడు శిష్యుడిగానే ఉంటాడు, బోధకుడు బోధకుడిగానే ఉంటాడు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, యజమానే గొప్పవాడు, తనకి బోధించిన ప్రభువే గొప్పవాడు. కాబట్టి గర్వం మీ హృదయాలకు రాకూడదు. దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు మీకు అనుగ్రహిస్తున్నప్పుడు రోగులు స్వస్థపరిచే వరాలు ఇచ్చాడు, దయ్యాలను వెళ్ళగొట్టే వరాలు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపే శక్తినిచ్చాడు, అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసే శక్తినిచ్చాడు. అయితే వీటన్నిటినీ మీ స్వార్థ ప్రయోజనం కోసం కాదు దేవుడు అనుగ్రహించింది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. గత తరగతిలో మనం చూసాం, ఎఫెసి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలు మనం చూసాం. విశ్వాసులు సంపూర్ణతలు ఎదగడానికి, సంఘం క్షేమాభివృద్ధి జరగటానికి, సేవాధర్మం జరగటానికి ఆయన కొందరిని అపోస్తులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని ఉపదేశకులుగా, కాపరులుగా నియమించాడు అనేది మనం చూస్తున్నాం. అంటే దేవుడు కొన్ని వరాలు మనకు అనుగ్రహించినప్పుడు వాటికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం వాటిని ఇచ్చాడు, సంఘం అభివృద్ధిలో చెందటం కోసం ఆయన ఇచ్చాడు, ఆయన మహిమ పొందటం కోసం ఆయన ఇచ్చాడు తప్ప మన స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం వాడుకోవటానికి ఆయన ఇవ్వలేదు. అదే అన్నాడు, మీ హృదయాల్లోకి గర్వం రాకూడదు. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు అవడు, దాసుడు యజమాని కంటే అధికుడు అవడని మీరు గుర్తుపెట్టుకోవాలి. గమనించండి, ఎప్పుడైతే ఒక వ్యక్తికి గర్వం ప్రవేశించిందో అది నాశనానికి దారితీస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం సెలవిస్తుంది. మీకు తెలుసు, గర్వం గతంలో దేవుని దగ్గర నుంచి దూతను వేరుపరిచింది. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ నుంచి లూసిఫర్ను వెళ్ళగొట్టడానికి కారణం గర్వమేనండి. ఒంటరిని చేసేసింది అన్నమాట. అదే గర్వం మన మూలపితరులు పాపం చేయటానికి కారణమైంది. అది దేవుడి నుంచి ఆదాము అవ్వాలని సపరేట్ చేసింది. అదే గర్వం మనిషిని, సాటి మనిషిని కూడా సపరేట్ చేస్తుంది, వేరుపరుస్తుంది. అదే గర్వం నన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి గర్వం ఎప్పటికైనా ప్రమాదమే. దాన్ని ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టాలి. ప్రభు రక్తంతో దాన్ని కడిగి వేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు తన బిడ్డలకు చెప్తున్నాడు అన్నమాట. 25వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలు. శిష్యుడు బోధకుని ఫాలో అవ్వాలి, దాసుడు యజమాని ఫాలో అవ్వాలి. బోధకుడు శిష్యునికి రోల్ మోడల్ లైఫ్ని చూపించాలి, యజమానుడు కూడా తన దాని దగ్గర పనిచేసే దాసుడికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. మనకి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనుషుల వైపు మనం చూస్తే వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళలాగా మాట్లాడాలని, వాళ్ళలాంటి హావభావాలు ప్రదర్శించాలని, వాళ్ళలాగా ప్రసంగం చేయాలని, వాళ్ళలాగా పాటలు పాడాలని రకరకాల టెంప్టేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. బట్ దేవుడు అంటున్నాడు, యు ఫాలో మీ, నన్ను మీరు వెంబడించండి. ఆయన ఒక మాదిరిని చూపించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ మాదిరికరమైన లైఫ్లో మనం కూడా ఆయన అనుసరించుకుంటూ వెళ్ళాలని ప్రభు సెలవిస్తున్నాడు. శిష్యుడు తన బోధకుల్లాగా ఉండాలి, దాసుడు తన యజమానులాగా ఉంటే సరిపోతుంది చెప్తున్నాడు. ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిత్యముగా పేరు పెట్టుదురు కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమన్నారంటే, కొంతమంది బయల్జేబులు అన్నారు. అంటే ఇతను దయ్యాలకి అధిపతి అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఎందుకంటే ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, పట్టి పీడిస్తున్న దయ్యాలను ఆయన వెళ్ళగొడుతున్నప్పుడు దయ్యాల అధిపతి వలన వచ్చే శక్తితో ఆయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఈయన బయల్జేబులని పేరు పెట్టారు. అంటే ఇతను దయ్యం పట్టినాడు, దయ్యాల అధిపతి అని పేరు పెట్టారు. అదే యేసు ప్రభు వారు అన్నారు, నాకే ఆ పేరు పెట్టిన లోకం, యజమానికి ఆ పేరు పెట్టినప్పుడు, బోధించే టీచర్కి ఆ పేరు పెట్టినప్పుడు తన శిష్యులకి దాసులకి ఖచ్చితంగా ఆ పేరు పెడతారు. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి,
నన్ను ఏ విధంగా లోకం ట్రీట్ చేసిందో మిమ్మల్ని అదే విధంగా ట్రీట్ చేస్తుంది. కారణం ఏంటంటే నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి నన్ను ఏ విధంగా లోకం నన్ను ఏ దృష్టితో చూస్తుందో మిమ్మల్ని కూడా అదే దృష్టితో చూస్తుంది. నాకు ఇచ్చిన ప్రతిఫలాన్ని మీకు కూడా అనుగ్రహిస్తుందని మీరు మర్చిపోవద్దు అని యేసుప్రభువు వాళ్ళకి సెలవిస్తున్నారు. కాబట్టి అంటే నన్ను ఎంత హింస పెట్టిన లోకం, నన్ను బయలుజేబులని పేరు పెట్టిన లోకం మీకు కూడా పేరు పెడుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే 26వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, మీరు వారికి భయపడకుడి, డోంట్ ఫియర్. మీరు వారికి భయపడటానికి వీల్లేదు. ఎవరికి? మనుషులకి భయపడటానికి వీల్లేదు. ఎందుకని వాళ్ళకి మనం భయపడకూడదంటే దేవుడు ముందుగానే చెప్పాడు, 28వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలు భయపడుడి. ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేది మనుషులు, ఆత్మను దేహాన్ని రెండింటిని కూడా నరకానికి పంపించేది దేవుడు. అంటే మీరు ఎవరికి భయపడాలంట? మనుషులకు భయపడకూడదు, ఎందుకంటే వీళ్ళు ఒక శరీరాన్ని చంపగలరు, ఆత్మను చంపలేరు. కానీ ఆత్మను శరీరాన్ని కూడా నరకానికి పంపించే శక్తి ఒక అతనికి ఉంది, అతను ఎవరంటే దేవుడు. కాబట్టి మీరు ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలి. మనుషులకు మీరు భయపడటానికి వీల్లేదు. మనుషులకు మనం ఎప్పుడైతే భయపడతామండి, మనుషులకు భయపడినప్పుడు అది ఆ భయం మనల్ని నరకానికి వెళ్ళేటట్టుగా చేస్తుంది, మన మార్గాన్ని తప్పేటట్టుగా చేస్తుంది. ప్రాణ భయం, లేకపోతే ఇంకేదో భయం, ప్రమోషన్లు ఇవ్వరేమోనని భయం, ఇంకా లేకపోతే మనకి వాళ్ళ వల్ల ఎక్కువ డబ్బులు రావేమోనని భయం, రకరకాల భయాలు దేవుని నుంచి మనల్ని వేరు చేస్తున్నాయి. మనుషులకి మనం భయపడితే దేవునికి మనం భయపడకుండా ఉంటాం. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండడు అన్న సంగతిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవరిలో రెండు కత్తులు ఎలాగైతే ఇమ్మడవో, ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడిగా ఉండడు. ఒకరికి దాసుడిగా ఉంటే ఇంకొక వ్యక్తిని సాటిస్ఫై చేయలేడు, రెండో వ్యక్తికి దాసుడిగా ఉంటే మొదటి వ్యక్తిని సంతృప్తి పరచలేడు. కాబట్టి ఎవరికో ఒకరికే దాసుడిగా ఉండగలడు. మనం ఈ లోకానికన్నా దాసులుగా ఉంటాం, లేకపోతే దేవునికన్నా దాసులుగా ఉంటాం. దేవునికి దాసులుగా ఉండాలంటే వీరికి భయపడకూడదు. వీరికి భయపడితే దేవునికి మనం ఇష్టకరంగా బ్రతకలేము, ఎందుకంటే వీళ్ళు చంపితే దేహాన్నే చంపుతారు. కానీ దేవుడైతే దేహాన్ని, ప్రాణాన్ని కూడా, ఆత్మను కూడా నరకానికి పంపిస్తాడు. కాబట్టి దేవునికి మనం భయపడాలి, మనుషులకు భయపడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. నేను చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. దేవుడు అంటున్నాడు, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియపరచబడకపోదు. ఏదైతే మనం చీకట్లో చేసామో అవి వెలుగులో ప్రసరితమవుతాయంట ప్రభు వచ్చినప్పుడు. ఏదైతే రహస్యంగా జరిగించారో మనుషులు, వెలుగులో వాళ్ళు చేసిన అదంతా వెలుగులో వాళ్ళకి కనిపిస్తుందంట. రహస్యంగా చేసింది ఖచ్చితంగా బయలుపరచబడుతుంది, ఏది కూడా మరుగ్గా ఉండదు. ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒకరోజు దేవుని యొక్క వెలుగులో అది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంట్లో భర్తకు తెలియకుండా మనం మేనేజ్ చేయొచ్చు, లేకపోతే పిల్లలకు తెలియకుండా మేనేజ్ చేయొచ్చు, లేకపోతే సంఘ కాపరికి తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. అందరినీ మనం మోసం చేయొచ్చేమో కానీ, బట్ దేవుణ్ణి ఎవరూ మోసం చేయలేవు. రహస్యంగా మనం చేసిన వెలుగులో ప్రత్యక్షమవుతాయి, అప్పుడు మనం ఆశ్చర్యపోవటం మనంతో అవుతుంది. దేవుడు అదే అంటున్నాడు, మనుషులు మీరు భయపడొద్దు, రహస్యంగా చేసినవి ఖచ్చితంగా బయలుపరచబడతాయి, మరుగైంది ఏది బయలుపరచబడకుండా ఉండదు, రహస్యంగా చేసినవన్నీ వెలుగులో ప్రత్యక్షపడతాయి. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఏంటంటే చీకట్లో నేను మీతో చెప్పింది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పింది అంటే రహస్యంగా మీకు నేను చెప్పింది ప్రైవేట్గా పర్సనల్గా అది బహిర్గతంగా అందరికి వినపడేటట్టు మీరు మాట్లాడండి. గమనించండి, వాస్తవానికి దేవుడు వాళ్ళకి రహస్యంగా చెప్పేదంతా కూడా ఓపెన్గానే మాట్లాడాడు. ముందు అది మనకి యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మాటను సెలవిస్తాడు. దేవుడు చాలా ఓపెన్గా అన్ని విషయాలు మాట్లాడటం మనం చూస్తాం. ఇలా సెలవిస్తుంది యేసు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడవచ్చు సమాజ మందిరంలో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు అన్నాడు. అంటే నేను మాట్లాడింది బాహాటంగా లోకం ఎదుట మాట్లాడా, రెండు సమాజ మందిరాల్లో యూదులు శాస్త్రులు పరిసయ్యుల సమక్షంలో నేను మాట్లాడా, నేను రహస్యంగా సీక్రెట్గా నేను ఏది మాట్లాడలేదు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. అయితే కొన్నిసార్లు శిష్యుల్ని ముగ్గురిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటం, కొంతమంది 12 మందిని ఒకచోట కూర్చోబెట్టుకొని కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పటం, అంటే పబ్లిక్లో చెప్పే విషయాలు పబ్లిక్లో చెప్పాడు, వీళ్ళతో చెప్పే విషయాలు వీళ్ళు శిష్యులుగా ఆయన వెంబడిస్తున్నారు. కాబట్టి కొన్ని విషయాలు ఇక్కడ వాళ్ళకి అర్థం కాకపోతే బహిరంగంగా చెప్పిన కొన్ని ఉపమానాల్లో ప్రభువా మరి ఉపమానం మాకు అర్థం కాలేదని అడిగినప్పుడు మళ్ళీ ఆయన పర్సనల్గా వాళ్ళని కూర్చోబెట్టి ఓపిక్గా దాని అర్థాన్ని వాళ్ళకి ప్రకటించడం మనం చూస్తున్నాం. అంటే
లోకానికి చెప్పకుండా పర్సనల్గా వీళ్ళకి ప్రైవేట్గా ఏదైతే చెప్పాడో దాన్ని కూడా మీరు లోకానికి ప్రకటించండి. ఎందుకంటే ఏది రహస్యంగా ఉండడానికి వీల్లేదు. చెవుల్లో మీకు నేను చెప్పేయని బహిరంగంగా వాటిని బహిర్గతంగా మీరు ప్రకటించండి. ఎందుకంటే అది ప్రజలందరూ వినాలి, విని వాళ్ళు మేలు పొందుకోవాలి, వాళ్ళు వాళ్ళు సరి చేసుకోవాలి, వాళ్ళు ప్రభువుకి తన ఆత్మను అప్పగించాలి, రక్షకుడు అంగీకరించాలి. కాబట్టి మీరు ఏమీ దాచుకోకుండా ప్రభువారు చెప్పింది ఉన్నదొన్నట్టుగా లోకానికి చెప్పండి. నిజమైన శిష్యత్వం ఏం కోరుకుంటుందంటే దేవుడు ఏదైతే ప్రకటించమని చెప్పాడో ఏమీ దాచుకోకుండా దాన్ని ఉన్నదొన్నట్టుగా ప్రకటిస్తుంది. వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్, అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతినిధులం, దేవుని యొక్క వార్తాహరులం మనం. ఆయన ఒక మెసేజ్ నాకు చెప్పమన్నాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు, ఈ వాక్యాన్ని సరసృష్టికి వెళ్ళి ప్రకటించమన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా నేను ప్రకటించాలి, కానీ నా స్వార్థం కోసం దీన్ని నేను వక్రంగా మార్చి ప్రకటించకూడదు. ఎందుకంటే కేవలం నేను ఆయన ప్రతినిధిగా ఉన్నాను, ఆయన ఇచ్చిన మెసేజ్ని ఇంకొకరికి చెప్తున్నాను. కార్యం చేసేది దేవుడే, ఆ ఘనత నాకు కాదు కావాల్సింది. ఎందుకంటే ఆయన కంటే నేను గొప్ప కాదు, ఆయన ఇచ్చిన మాటలు నేను చెప్తున్నాను తప్ప ఆ చెప్పే నాలో శక్తి లేదు. చెప్పే మాటల్లో దేవుడిచ్చిన శక్తి ఆయన వాక్యంలో ఉంది. కాబట్టి ఒక వ్యక్తిని వాక్యం రక్షించుకుంటుంది, దేవుడు తన బిడ్డల్ని రక్షించుకుంటాడు. కాబట్టి మీరు ఏమీ దాచుకోకుండా ఉన్నదొన్నట్టుగా మీరు అన్ని విషయాలు వాళ్ళకి చెప్పండి, ప్రకటించండి అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటూ ఒక విషయం మళ్ళీ చెప్తున్నాడు, మీరు దేవునికి భయపడే వాళ్ళుగా ఉండాలి అని చెప్తూ 29వ వచనంలో అంటాడు. ఒక ఉదాహరణ మాట్లాడుతున్నాడు, రెండు పిచ్చుకలు ఉన్నాయంట. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైన నేలను పడదు అని మాట్లాడుతున్నాడు. రెండు పిచ్చుకలు ఉన్నాయి, ఆ రెండు పిచ్చుకలు అమ్మబడ్డాయి. కొనుక్కున్న వ్యక్తి వాటిని తీసుకొని వెళ్ళి చంపుకొని తినాలని చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుని సెలవులేందే ఆ పిచ్చుకలలో ఒక్కటి కూడా నేలరాలదు. ఒక వేటగాడు వలేశాడు, దేవుని సెలవు లేకపోతే ఆ పక్షి ఆ వలలో పడదు. ఒక వేటగాడు తన తుపాకుతో ఒక పక్షిని చంపడానికి ప్రయత్నం చేశాడు, దేవుని సెలవు లేకపోతే ఆ పక్షికి ఆ తుపాకు గుండు తగిలి నేలరాలదు. అంటే దేవుడు అంటున్నాడు, నా సెలవు లేందే పిచ్చుకల్లో ఒక్కటి కూడా చనిపోవట్లేదు కదా, మరి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకో రెండవ ఉదాహరణ చెప్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏమన్నాడు ఇక్కడ, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఎవరు తన తల వెంట్రుకలు లెక్కించుకోగలరు? మనకి బోళ్ళంత తల ఉంది, ఎవరం కూర్చొని తల వెంట్రుకలు లెక్కించుకోలేము. కానీ దేవుడు అన్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అని అంటున్నాడంటే దాని అర్థం మన గురించి అణువణు ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. నాలో టాప్ టు బాటం అరికాల నుంచి నండేతి వరకు దేవునికి మరుగైనది ఏది లేదు. ఆయనకు అన్నీ తెలుసు, నా గురించి మొత్తం తెలుసు, నా తల వెంట్రుకలు ఎన్నో తెలుసు, నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు, నా లోపల ఏముందో తెలుసు, నా హృదయంలో అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. అంటే నా తల వెంట్రుకలు లెక్కించబడ్డాయని అని నా తల గురించే ఆయన అంత కేర్ తీసుకుంటుంటే ఆయన సెలవు లేకుండా నా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలరాలదంట. దువ్వెంతో దూకుంటుంటే ఎన్నో తల వెంట్రుకలు కింద పడతా ఉంటాయి. దేవుడు అన్నాడు, మీకు ఎన్ని తల వెంట్రుకలు కింద పడ్డాయో నేను వాటిని కౌంట్ చేస్తున్నాను. అంటే మీ గురించి నేను కేర్ తీసుకుంటున్నా, మీ గురించి నేను పట్టించుకుంటున్నా, నా సెలవు లేందే మీ మీద ఎవరు చేయవేయలేరు, నా సెలవు లేందే పిచ్చుకలే నేలకు రాలట్లేదు కదా, నా సెలవు లేకపోతే నేను అనుమతించకపోతే మీకు ఏది మీ జీవితంలో జరగదు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంత గత తరగతుల్లో మనం చూసాం, మనుషుల వల్ల హింసలు వస్తున్నాయి, కపట సహోదరుల హింసలు వస్తున్నాయి, అధిపతుల వల్ల ప్రభుత్వాల వల్ల హింసలు వస్తున్నాయి, సొంత ఇంటి వారి రక్త సంబంధికుల వల్ల తల్లిదండ్రుల వల్ల హింసలు వస్తున్నాయి. ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఉంటే ప్రభువా అసలు ఉన్నావా లేవని కొన్నిసార్లు డౌట్ వచ్చిన పరిస్థితులు మనకుంటాయి. దేవుడు అంటున్నాడు, ఈ పరిస్థితులన్నీ నీకు వస్తున్నాయని నాకు ముందుగానే తెలుసు, నేనే కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తున్నా, ఎందుకంటే నాకు ఒక ఉద్దేశం ఉంది. నన్ను హింసించిన లోకం మిమ్మల్ని కూడా హింసిస్తుంది. మీకు సత్కార్యాలు చేసుకుంటూ లేకపోతే మీకు సన్మానాలు చేసుకుంటూ పూలదండలు వేసుకుంటూ మిమ్మల్ని ఊరేగించదు. నాకు బయలుదేవులని పేరు పెట్టిన లోకం మీకు కూడా పెడుతుంది. కాబట్టి నా అనుమతి లేకుండా, నా ప్రమేయం లేకుండా ఏది మీ జీవితంలో జరగట్లేదు, జరిగాయన్నీ నా అనుమతితోనే జరుగుతున్నాయని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎందుకు ఒక పరిస్థితిని మనకు అనుమతించాడు? ఆ పరిస్థితిలో మనం నమ్మకంగా ఉండాలి. నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్న తర్వాత దేవుడు ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు. వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు కదా, శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకంటే దేవుడు శోధించే వ్యక్తిని, అంటే దేవుడు ఏ వ్యక్తిని అయితే కొన్ని టెస్టులు చేస్తున్నాడో తన శక్తికి మించి ఆయన టెస్ట్ చేయడని వాక్యం చెప్తుంది. 10 కేజీల బరువు మోయగలిగిన వ్యక్తికి దేవుడు 10 కేజీలు మోపుతాడు, 20 కేజీల బరువు మోపగలిగిన వ్యక్తికి 20 కేజీలు మోపుతాడు. కానీ 10 కేజీల కెపాసిటీ ఉంటే 20 కేజీల కెపాసిటీ ఉన్న బరువు ఆయన మోపడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నాకే ఈ పరిస్థితి వస్తుందంటే దేవుడు అన్నాడు, నాకు ఒక ఉద్దేశం ఉంది నీకు వస్తున్న పరిస్థితిని బట్టి. పౌలుకు ఒక దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు, ఆ ముళ్ళు పోవాలని పలుమార్లు ప్రార్థన చేశాడు కానీ పోలేదు.
దేవుడు అన్నాడు, నేను దీన్ని తీసేయను పౌలు, ఎందుకంటే నా కృప నీకు సరిపోతుంది. దేవుడికి తెలుసు మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది, ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. 32వ వచనంలో అన్నాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వాణిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. దేవుడు అన్నాడు, మనుషులు ఎదుట అంటే ఇంత విపత్కరమైన కఠినమైన తోడేలు లాంటి మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి, క్రూరమైన జనాంగం మధ్యలో ఉన్నాం కాబట్టి, ఇంత డిఫికల్టీస్లో కనుక మనం విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువుని ఒప్పుకుంటే దేవుడు అన్నాడు, నా తండ్రి ఎదుట నేను వీడిని ఒప్పుకుంటాను. ఎవరైతే ఈ పరిస్థితులకి భయపడి, మరణానికి భయపడి, హింసలకు భయపడి, కష్టాలకు భయపడి విశ్వాసాన్ని వదిలిపెట్టి దేమలాగా లోకంలో కలిసిపోయారో వాళ్ళని దేవుడు అన్నాడు, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోకపోతే పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట కూడా నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోకపోతే ఈ వ్యక్తి నరకానికి వెళ్తాడు, నేను ఒప్పుకుంటే ఈ వ్యక్తి పరలోకి వెళ్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఒప్పుకోవాలంటే మనం కూడా ఎంత కఠినమైన పరిస్థితి అయినప్పటికీ ప్రభువుని మనం ఒప్పుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుణ్ణి మనం లోకంలో మహింపరిచేవారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. 34వ వచనంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడో సెలవిస్తున్నాడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేను భూమి మీద సమాధానం పంపవచ్చితనని తలంపకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. దేవుడు అన్నాడు, నేను సమాధానం ఇచ్చానని మీరు అనుకోవద్దు, నేను ఖడ్గాన్ని ఇవ్వటానికి వచ్చా కానీ సమాధానాన్ని ఇవ్వటానికి రాలేదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, సమాధానం అంటే కొట్లాట్లు పెట్టడానికో లేకపోతే అసమాధానం అశాంతిని మనుషులకి ఇవ్వటం కోసం అని కాదు. దీని అర్థం, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుడిని అంగీకరిస్తే, తల్లి అంగీకరిస్తే పిల్లలు ఒప్పుకోవట్లా, పిల్లలు అంగీకరిస్తే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, కోడలు దేవుడిని అంగీకరిస్తే అత్త ఒప్పుకోవట్లేదు. అదే మాటలు ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. 35వ వచనం నుంచి, ఒక మనుషునికి వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చితిని, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ప్రభువుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తున్నామో, అంగీకరించినప్పుడు తల్లి అంగీకరిస్తే పిల్లలు శత్రువులు అవుతున్నారంట, పిల్లలు అంగీకరిస్తే తల్లి శత్రువు అవుతుంది, కుమార్తె శత్రువు అవుతుంది, కుమారుడు శత్రువు అవుతున్నాడు, తండ్రి శత్రువు అవుతున్నాడు, తన సొంత ఇంటి వారే తన శత్రువు అవుతున్నప్పుడు దేవుడు ఆ కాంటెక్స్ట్లో ఆ సందర్భంలో అన్నాడు, నేను ఖడ్గాన్నే ఇవ్వటానికి వచ్చాను. అంటే నన్ను అంగీకరిస్తే మీరు కొంత క్రయధనం చెల్లించాల్సి వస్తుంది, నన్ను అంగీకరిస్తే మీరు కొంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది, నా శిష్యత్వంలో మీరు కొనసాగాలంటే కొంత క్రయధనం, కొంత మూల్యం, కొంత నష్టం, కొంత కష్టం మీరు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే అంతా సమాధానకరంగా పరిచిన గులాబీలు బాటలాగా మీ మార్గం వెళ్ళిపోదు. కష్టమైన మార్గం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గం, మీ సిలువను ప్రతిరోజు మీరు ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే కష్టం. తన సొంత ఇంటి వారే తన శత్రువులు అవుతారు, అయినప్పటికీ మీరు మీ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకూడదు, అంతవరకే నమ్మకంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. 37వ వచనం నుంచి మాట్లాడతాడు, నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదని సెలవిస్తున్నాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, మీరు నన్ను వెంబడించాలంటే నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదు. తల్లిదండ్రులు నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. తల్లిదండ్రులు ప్రేమించు, వాళ్ళని సన్మానించు, వాళ్ళని ఎక్కడో వృద్ధాశ్రమంలో చేర్చమని దేవుడే అంటలేదు, వాళ్ళని సన్మానించు, వాళ్ళని ప్రేమించు, బట్ నాకంటే ఎక్కువ కాదు. నీ భార్యను, నీ కుమారులను, కుమార్తెలు ప్రేమించు, బట్ నాకంటే ఎక్కువ కాదు. ఎందుకంటే నిన్ను నేను సృజించాను, నిన్ను కలుగు చేశాను, నిన్ను నేను బ్రతికిస్తున్నాను. నువ్వు ఉన్నందుకోసం అంటే వాళ్ళ కోసం కాదు, నా కోసం ఉన్నావు. మొదటగా నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చాలి, నేను అనుగ్రహించిన పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళాలి. కాబట్టి నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నువ్వు నన్ను ప్రేమించాలి. నేను చెప్పిన మాట మీరు వినాలి, నేను చెప్పిన మాట మీరు మీ పూర్ణ హృదయంతో లోబడాలి. నాకంటే ఎక్కువగా మీరు ఎవరినైనా ప్రేమిస్తే నా శిష్యుడని మీరు పిలువబడరు. చివరికి మీ ప్రాణాన్ని సహా మీరు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నా శిష్యులు మీరు అవ్వలేరు. నా శిష్యులు అవ్వాలి అంటే ప్రతిదినం ప్రతి వ్యక్తి తన సిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యు ఫాలో మీ, మీరు నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలంట, ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అంటే ఎవరి మరణాన్ని వాళ్ళు వెంటేసుకొని ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి. గతంలో కొంతమంది మిషనరీస్ కొన్ని దేశాలకి సువార్త పరిచర్య కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరి సమాధి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు, మరి ఇంకెప్పటికీ వాళ్ళ స్వదేశం వాళ్ళు రారు, వాళ్ళని వాళ్ళు వెళ్ళిన దేశస్థులు లేకపోతే ఆ నరమాంస భక్షులు ఖచ్చితంగా వీళ్ళు చంపేస్తారు. అందుకని ఎవరి సమాధి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అంటే ఎంతగా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి సువార్త ప్రకటించారు, ఎంతగా రక్తాలు చిందుతున్న, ప్రాణాలు పోతున్న, ఉపద్రవాలు లాంటి కష్టాలు వచ్చేసినా కానీ ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నమ్మకంగా ప్రభువుని వెంబడించాలి.
నువ్వు ఆయన వెంబడిస్తున్నావు లేదా నిన్ను పరీక్షించుకో. చివరికి దేవుడు అన్నాడు, తన ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే నన్ను నా శిష్యుడు అతను అవ్వలేడు. అంటే తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి, తన భార్య బిడ్డల కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి, చివరికి తన ప్రాణం కంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమించాలి. విచిత్రం ఏంటంటే 39వ వచనంలో అంటాడు, ఎవరైతే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూస్తూ ఉంటాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, ఎవరైతే నా నిమిత్తం సువార్త నిమిత్తం ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నాడో వాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. గమనించారా విచిత్రమైన మాట, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడంట పోగొట్టుకుంటాడంట, ప్రభు నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడి తెగించి వచ్చిన వ్యక్తి అంట తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడంట. దేవుడు నిత్యత్వంలో తనకివ్వాల్సిన రివార్డ్స్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. 40 నుంచి 42 వచనాలు చూస్తే, మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుంటాడు. దేవుడు తన మాటల్ని ముగిస్తూ ఉన్నాడనమాట, నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకుంటాడు. అంటే మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటున్నారో డైరెక్ట్గా వాళ్ళు ఎవరిని చేర్చుకుంటున్నారంట, నన్ను చేర్చుకుంటున్నారు, నన్ను చేర్చుకునేవాడు నా తండ్రిని చేర్చుకుంటున్నాడు. అంటే ప్రవక్త అని గిన్నెడు చల్లీలు ఇచ్చినవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు, నీతిమంతుడని మిమ్మల్ని నీతిమంతునిగా చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటాడు, మరి శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకటి గిన్నెడు చల్లీలు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిత్యంగా మీతో చెప్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరు ఏ దృష్టితో మిమ్మల్ని చేర్చుకుంటున్నారో, ప్రవక్తలాగా మిమ్మల్ని ట్రీట్ చేసి ప్రవక్తలాగా చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారు, నీతిమంతులని ట్రీట్ చేసి నీతిమంతుల ఫలాన్ని నీతిమంతులుగా మిమ్మల్ని చేర్చుకుంటే నీతిమంతుల ఫలాన్ని పొందుకుంటారు. ఎవడైతే నా పేరట ఈ చిన్న కుమారుడికి గిన్నెడు చల్లీళ్ళు ఇస్తున్నాడో ఆ గుక్కెడు నీళ్ళ యొక్క ఫలాన్ని కూడా అతను పోగొట్టుకోడు, పరలోకంలో ఆ ఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఈ విధంగా నేను లోకానికి పంపిస్తున్నాను, మిమ్మల్ని చేర్చుకునేవాడు తండ్రిని చేర్చుకుంటున్నట్టే మీకు నీతిమంతుడిగా లేకపోతే ప్రవక్తగా లేకపోతే ఏ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేసి వాళ్ళు చేర్చుకుంటున్నారో ఆ ఫలాన్ని వాళ్ళు పోగొట్టుకోరు, ప్రవక్త ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు, నీతిమంతుడిని చేర్చుకుంటే నీతిమంతుడి ఫలాన్ని పొందుకుంటాడు. నా పేరట నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒక్కడికి గిన్నెడు చల్లిస్తే ఆ ఫలం పరలోకల వాళ్ళు పొందుకుంటారు. నేను ముగించేస్తున్నాను. మనం చూసిన అంశాలు మన జీవితానికి అప్లై ఎలా చేసుకోవచ్చు అంటే, 24వ వచనం నుంచి 42వ వచనాలు మనం చూసాం, గర్వం మన హృదయాల్లో ప్రవేశించకూడదు, మనం మన బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించి బ్రతకాలి. 2, ఎవరికి మనం భయపడకూడదు. ప్రభువారు చెప్పారు, నేను మీకు చెప్పినవన్నీ మీరు ఉన్నదిన్నట్టుగా లోకంలో చెప్పండి, మీ చెవుల్లో చెప్పినవి రహస్యంగా చెప్పినవి, లేకపోతే ప్రైవేట్గా పర్సనల్గా మీతో నేను మాట్లాడిని, చీకట్లో నేను మీతో మాట్లాడిని, పబ్లిక్గా వెలుగులో మీరు అందరికీ చెప్పండి. అంటే దేవుని బిడ్డలు అనబడే వ్యక్తి మనుషులకు భయపడే వ్యక్తిగా ఉండడు, దేవుని మాటలు ఉన్నదన్నట్టుగా ప్రకటిస్తాడు, నిస్వార్థంగా ప్రకటిస్తాడు, భయపడకుండా ప్రకటిస్తాడని మనం చూసాం. 2, దేవుడు మన తెల వెంట్రుకలని లెక్కించాడు, అంటే మన గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడు ఆయన. 2 పిచ్చుకలు ఒక కాజు కమ్మబడితే అది ఒకటి చనిపోవాలంటే దేవుని చిత్తం లేకుండా చనిపోవట్లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల గుండా అయినా మనం వెళ్తున్నామంటే దేవుని అనుమతి లేకుండా, దేవుని యొక్క అంగీకారం లేకుండా, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏది జరగట్లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మన గురించి ఆయన పట్టించుకుంటున్నాడు, నీ గురించి నా గురించి ఆయన కేర్ తీసుకుంటున్నాడు. ఈ లోకంలో ఎవరూ తీసుకోలేనంత జాగ్రత్త దేవుడు మన గురించి తీసుకుంటున్నాడు. అణువణువు మన జీవితంలో ఆయన తొంగి చూస్తున్నాడు, అణువణువు మన జీవితాన్ని ఆయన పట్టించుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం చూసాం. 2, దేవుడు సమాధానం మాత్రమే కాదు ఖడ్గాన్ని ధరింపజేయడానికి మనకి కోసం భూమి మీదకి వచ్చాడు. అంటే దేవుడిని అంగీకరిస్తే కష్టాలు ఉన్నాయి, ఆయన శిష్యత్వంలో కొనసాగాలంటే కొంత క్రయధనం మనం చెల్లించుకోవాలి, ఆయన శిష్యత్వంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొంత నష్టాన్ని కొంత కష్టాన్ని మనం భరించాలని. వితౌట్ కాస్ట్ దెర్ ఇస్ నో డిసైపుల్షిప్. క్రైధనం లేకుండా మూల్యం లేకుండా శిష్యత్వంలో మనం కొనసాగలేము అనేది ఇక్కడ మనం చూసాం. ఆయన వెంబడించాలనుకుంటే తల్లిని తండ్రిని భార్యని పిల్లలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, చివరికి మన ప్రాణాన్ని కూడా మనం ప్రేమించకూడదు. అలాగ మనం ప్రేమిస్తే ఆయన బిడ్డలుగా మనం కొనసాగలేము, శిష్యులుగా తన సేవకులుగా మనం ముందుకెళ్ళలేమని దేవుడు సెలవిచ్చాడు. ఎవరైతే ఆయన కోసం ప్రాణం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకుంటారు, ఎవరైతే ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటారని దేవుడు సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడిని పేరట ఎవరైతే ఒక వ్యక్తిని చేర్చుకుంటున్నారో, ఏ వ్యక్తికైనా గిన్నెడు చల్లీలు ఇస్తే, వస్త్రాలు ఇస్తే, తినడానికి తిండి పెడితే, అతని రోగాన్ని గురించి పట్టించుకుంటే, అతన్ని పరామర్శిస్తే ఆ ప్రతిఫలం మనకి పరలోకంలో ఉంది. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పోగొట్టుకోడు, ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ఫలం పోగొట్టుకోడు. గిన్నెడు చల్లీళ్ళు తినడానికి ఒక ముద్ద,
కట్టుకోవటానికి బట్టలు, ఎవరికన్నా ఒక పేదవానికి సహాయం చేస్తే మనం దేవునికి సహాయం చేసినట్టే ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనం మన జీవితంలో తొంగి చూసుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకాల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అయ్యా, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంతా ప్రభు నీ బిడ్డలను మీ యొక్క పని నిమిత్తం ఏ విధంగా మీరు సిద్ధపరుస్తున్నారో మేము చూసాం. నాయన, అపోస్తులుగా వాళ్ళు ఎన్నుకున్నారు, ఎలా వాళ్ళ ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మేము చూసాం ప్రభు. మనుషులకు భయపడకూడదని, గర్వం వాళ్ళ హృదయాల్లోకి రాకూడదని, ప్రభు వారిని ఎప్పుడూ అంటి పెట్టుకునే వారిగా వారు ఉండాలని. అయ్యా, మీకు ఎల్లప్పుడూ ప్రభు భయపడేవాళ్ళుగా వాళ్ళు ఉండాలి, కానీ మనుషులకు భయపడేవాళ్ళుగా వాళ్ళు ఉండకూడదని. మీరు వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారని ప్రభు, మీరు మమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారని, మా జీవితాలను మీరు కలుగజేసుకుంటున్నారని ప్రభు, మీ అనుమతి లేకుండా ఏది మా జీవితంలో జరగట్లేదని, మా తల వెంట్రుకలు సైతం లెక్కించబడి ఉన్నాయంటే ఎంత జాగ్రత్త, ఎంత పట్టింపు మా పట్ల మీరు కలిగి ఉన్నారు ప్రభు. మమ్మల్ని ఎంతగా పట్టించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ఇంటి వారు మాకు శత్రువులు అయినప్పటికీ, నైనా మాకు అసమాధానాన్ని వాళ్ళు కలుగు చేసినప్పటికీ ప్రభు, మా ప్రాణం కంటే ఎక్కువగా, మా కుటుంబస్తుల కంటే ఎక్కువగా మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించడానికి, మిమ్మల్ని ఎల్లప్పుడూ హత్తుకునటానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభు, నీ నామం పేరట ఎవరైతే మేము గిన్నెడు చల్లీలు ఇస్తున్నామో అవి కూడా మీరు మాకు పరలోకంలో ప్రతిఫలం ఇస్తారని. కాబట్టి నాయన, ఆకలి తలంపిస్తున్న వారు, వస్త్రం లేకుండా ఉంటున్న వారు, నాయన మరి కొన్ని కష్టాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటున్న వారికి ప్రభు, మా వంతు మేము ఎంతవరకు అయితే వాళ్ళకు ఉపయోగపడగలమో ప్రభు, వాళ్ళకి మేము ఉపయోగపడగలటానికి, తద్వారా ఫలాన్ని మేము నిత్యత్వంలో పొందుకోగలటానికి మీరు సహాయం చేయమని, మా ప్రియ వీక్షకులందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.